హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్య కుకింగ్ ఛానల్ ఈరోజు కారం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే కింద ఆల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే నా వీడియోస్ని లైక్ కూడా చేయండి ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది నుంచి పదహైదు దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అంతా వేసుకున్న తర్వాత ఒక మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక వంకాయ వేసుకుంటున్నాను ఈ వంకాయ వేసుకోవటం వల్ల ఈ కారం చట్నీకి టేస్ట్ వస్తుంది అలాగే ఒక నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి వేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఆనియన్ టమాటా వంకాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై వరకు ఒక త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ కారం చట్నీ చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ